గుర్తుందా ఇదంతా మీకు? హలో. Yes, ma'am, you can continue, ma'am. Yes. సో ప్రైమర్లీ నేను చెప్పినది ఇది మామూలుగా న్యూట్రిషన్ అనేది ఎట్లా జరుగుతుంది అని అంటే వీఆర్ స్టడీయింగ్ అబౌట్ న్యూట్రిషన్ అండ్ ఆల్సో అబ్జార్ప్షన్. సో న్యూట్రిషన్ అనేది ఓరల్ క్యావిటీ నుంచి జరుగుతుంది, అక్కడ నుంచి ఈసోఫేగస్ కి ఫుడ్ మూవ్ అయింది లాస్ట్ క్లాస్ లో. నెక్స్ట్ ఎక్కడికి వచ్చింది ఫుడ్? స్టొమక్ అనే ప్లేస్ లోకి రీచ్ అయింది. స్టొమక్ టూ టైప్స్ ఆఫ్ ది స్టొమక్ ఉంది అని చెప్పాను, కార్డియాక్ స్టొమక్ అండ్ దెన్ పైలోరిక్ స్టొమక్. సో కార్డియాక్ స్టొమక్ అనేది అప్పర్ పార్ట్ ఆఫ్ ది స్టొమక్, పైలోరిక్ స్టొమక్ అనేది లోవర్ పార్ట్ ఆఫ్ ది స్టొమక్. సో ఈ రెండు రెండు పార్ట్స్ ఆఫ్ ది స్టొమక్ టుగెదర్ ఏమవుతుందని అంటే ద ఫుడ్ విల్ బి పుష్డ్ ఇంటు ది డ్యూయోడెనమ్. డ్యూయోడెనమ్ ఏమవుతుంది, యు కెన్ సీ హియర్ లివర్ కనిపిస్తుంది కదా, లివర్ ఈ సెక్రెటింగ్ సమ్ లేదు, ఇవి రెండు పక్కన ఉన్నాయి కానీ దే సెక్రెట్ ద సబ్స్టెన్సెస్ ఇన్ టు ది డైజెస్టివ్ సిస్టమ్. సో ఇంతవరకు మనము లాస్ట్ క్లాస్ లో చదువుకున్నాము. తర్వాత ఇంకొకటి ఐ వాంట్ టు స్పెసిఫై ఇంపార్టెంట్ వర్డ్స్. మనము అన్నం తిన్న వెంటనే ఎక్కడికి వెళ్తుంది అని అంటే మనము అన్నం చూయింగ్ చేస్తాం కదా, చూయింగ్ చేసిన వెంటనే అన్నం ఎక్కడికి వెళ్తుంది? ఫస్ట్ బక్కల్ క్యావిటీలోకి వెళ్తుంది. ఇది బక్కల్ క్యావిటీ అని అంటాము. అక్కడ నుంచి మనం తిన్న అన్నము మనం ఏం చేస్తామంటే బక్కల్ క్యావిటీ, మౌత్ లోపలికి ఉన్న క్యావిటీని బక్కల్ క్యావిటీ అంటాము లేదా ఓరల్ క్యావిటీ అని అంటాము. తర్వాత ఇంకొకటి మన టీత్ ఉన్నాయి కదా, ఈ టీత్ అనేదాన్ని ఏమవుతుందంటే వీ కాల్ సచ్ టైప్ ఆఫ్ ది టీత్ యాజ్ ది టీకోడాంట్ టీత్. మీరు ఇక్కడ కనిపిస్తుంది అనుకుంటా స్పెల్లింగ్, వీ కాల్ ఇట్ యాజ్ ది టీకోడాంట్ టీత్. ఎందుకు మనం దాన్ని టీకోడాంట్ టీత్ అంటామంటే కప్ లైక్ స్ట్రక్చర్ ఉంటుంది, ఆ కప్ లైక్ స్ట్రక్చర్ లోపల మన టీత్ ఉంటుంది. చూసుకోండి, హ్యాండ్ పెట్టి చూసుకున్నారంటే స్కిన్ కనిపిస్తుంది, ఆ స్కిన్ లోపల ఒక టీత్ ప్లేస్ అయి ఉంటుంది. సో దాన్ని సాకెట్ అని అంటాము, ఆ కప్ లైక్ స్ట్రక్చర్ ని మనము సాకెట్ అని అంటాము. సాకెట్ లోపల టీత్ ఉంటుంది కాబట్టి అట్లాంటి టైప్ ఆఫ్ ది అటాచ్మెంట్ ని వీ కాల్ ఇట్ యాజ్ టీ చెప్పు హరీష్, ఎనీ ప్రాబ్లం? హలో. ఎస్ ఎస్ హరీష్. మ్యామ్ వాయిస్ కట్ అయిపోతుంది. మ్యామ్ వాయిస్ కట్ అవుతుందా నాది? ఎస్ మేడం. ఓకే, టీకోడాన్ టీత్ అంటే అర్థమైందమ్మా? మ్యామ్ అది దానికంటే ముందు నుంచే వాయిస్ కట్ అవుతుంది మేడం. ఓకే ఓకే, ఇప్పుడు చూడమా. ఓకే మ్యామ్. ఓకే, సో డైజెస్టివ్ సిస్టమ్ అనేది మీకు అందరికి ఇక్కడ కనిపిస్తుంది. ఫస్ట్లీ బక్కల్, మనం అన్నం తిన్న వెంటనే మౌత్ లోపలికి ఫుడ్ వెళ్తుంది, ఆ క్యావిటీని మనం బక్కల్ క్యావిటీ అని అంటాము. తర్వాత మన టీత్ ని మనము మన నోట్లో ఒకసారి ఏలు పెట్టుకొని ఇట్లా చూసుకున్నామంటే మన టీత్ ఒక కప్ లైక్ స్ట్రక్చర్స్ లో ఉంటుంది, స్కిన్ ఉంటుంది కదా. మీరు హ్యాండ్ పెట్టుకొని చూడండి, అక్కడ స్కిన్ ఉంటుంది, ఆ స్కిన్ లోపల ఆ జా ఆ కప్ లైక్ స్ట్రక్చర్ ఉంటుంది, ఆ కప్ లైక్ స్ట్రక్చర్ లోపల ఆ టీత్ స్ప్రెడ్ అయ్యి ఉంటుంది, ఆ ఫిక్స్ అయ్యి ఉంటుంది. సో అట్లా కప్ లోపల సాకెట్ అండ్ జా బోన్ కి మనకి టీత్ ఎక్కడైతే ప్లేస్ అయి ఉంటుందో ఆ టైప్ ఆఫ్ అటాచ్మెంట్ ని టీకోడాంట్ టీత్ అని అంటారు. ఓకే, దట్ ఈస్ కాల్డ్ యాజ్ ది టీకోడాంట్ టీత్. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది టీత్ మీరు అందరూ 10th స్టాండర్డ్ నుంచి చదివారు, తర్వాత 8th లో చదివారు, 7th లో చదివారు. ఫస్ట్ టీత్ ఈస్ కాల్డ్ యాజ్ ది ఇన్సిజర్స్ టీత్. ఇన్సిజర్స్ టీత్ అని ఎందుకంటాం మనము, దాన్ని
ఫుడ్ ని కట్ చేసే టీత్ ని ఇన్సిజర్స్ టీత్ అని అంటాము. దాని పక్కన ఉన్నది కెనైన్ టీత్, విచ్ ఆర్ ది షార్ప్ అండ్ విచ్ ఇస్ యూజ్ ఫర్ టేరింగ్ ద టీత్, సారీ టేరింగ్ ద ఫుడ్ మెటీరియల్. ఫర్ సపోజ్ ఇప్పుడు మనం చపాతీ తింటున్నాం అనుకోండి, చపాతీ తినేటప్పుడు ఏమవుతుంది, మనము టీత్ మౌత్ తోటి లాగేస్తాము. కట్టింగ్ చేయడానికి ఈ కెనైన్స్ అనేది అవసరం అవుతుంది. ప్రీమోలార్స్ మోలార్స్ అనేది అది చూయింగ్ చేయడానికి అవుతుంది. సో దీస్ ఆర్ దీత్ ఉన్నాయి, టూ టీత్ ఉన్నాయి. కెనైన్స్ ఎన్ని ఉన్నాయి, ఇక్కడ ఒక్క టీత్ ఉంది. ప్రీమోలార్స్ ఎన్ని ఉన్నాయి, టూ టీత్ ఉన్నాయి. మోలార్స్ టూ టీత్ కిందనే కన్సిడర్ చేస్తాము, లాస్ట్ టీత్ ని దాన్ని విజ్డమ్ టీత్ అని అంటారు. సో దాన్ని మనం ఎక్కువగా మోలార్ కింద అది చూయింగ్ కింద అది హెల్ప్ చేయదు కాబట్టి దాన్ని మనము కన్సిడర్ చేయము. సో ఇప్పుడు మీరు ఎట్లా అంటే, మీరు ఇప్పుడు డెంటల్ ఫార్ములా ఎట్లా రాస్తామంటే, ఇన్సిజర్స్ ఎన్ని ఉన్నాయి, టూ వన్ టూ 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 వన్ టూ టూ బై త్రీ. సో వీ కెన్ కన్సిడర్, అది మనము ప్రీమోలార్స్ ఎన్ని వచ్చాయి, ఇక్కడ త్రీ కన్సిడర్ చేశారు. ఇది హ్యూమన్ బీయింగ్స్ కి కన్సిడర్ చేస్తారు. సో టూ వన్ టూ త్రీ బై టూ వన్ టూ త్రీ. దీని అరేంజ్మెంట్ ఆఫ్ టీత్ అని అంటారు, లేదా డెంటల్ ఫార్ములా ఆఫ్ ది టీత్. ఆర్ యూ గెటింగ్ ద డెంటల్ ఫార్ములా? డెంటల్ ఫార్ములా ఎట్లా రాయాలి అనేది అర్థమైందా? incisors, one canine, three, two, three. So 2123 by 2123. Total మీరు యాడ్ చేశారంటే ఎన్ని వస్తున్నాయి, టోటల్ యాడ్ చేస్తే టీత్ ఎన్ని వస్తున్నాయి, టోటల్ టూ ప్లస్ వన్ ప్లస్ టూ ప్లస్ త్రీ ప్లస్ టూ ప్లస్ వన్ ప్లస్ టూ ప్లస్ త్రీ, టోటల్ ఎన్ని వస్తున్నాయి, 16 వస్తున్నాయా? 16 ప్లస్ 16 32. సో ఈ విధంగా మనము డెంటల్ రాస్తాము. సో డెంటల్ ఫార్ములాస్తారు అని అంటే, ఫస్ట్ తర్వాత కెనైన్స్, తర్వాత ప్రీమోలార్స్, తర్వాత మోలార్స్. అండ్ ఆల్సో మనం ఇంకొకటి ఇక్కడ తీసుకుంటాం. ఇక్కడ డైఫయోడాంట్ అనేది వర్డ్ కనిపిస్తుంది కదా, డైఫయోడాంట్ టీత్ అని అంటాము. మనము డై అంటే ఏంటిది, మోనో అంటే వన్, మోనో అంటే వన్, డై అంటే టూ, డై అంటే ట్రై అంటే టూ, త్రీ, ట్రై అంటే త్రీ. సో డైఫయోడాంట్ అని అంటున్నాము. డై అంటే టూ సెట్స్ ఆఫ్ ది టీత్ ఉంటున్నాయి మనకి. టూ సెట్స్ ఆఫ్ ది టీత్ అని అంటే ఒకటి మిల్క్ టీత్, ఒకటి పర్మనెంట్ టీత్, అంతేనా, ఒకటి మిల్క్ టీత్, ఒకటి పర్మనెంట్ టీత్. సో టైప్ ఆఫ్ తీసుకోవాలి, డైఫయోడాంట్ టీత్. కొన్ని యానిమల్స్ కి డైఫయోడాంట్. సో మనకున్నది టూ సెట్స్ ఆఫ్ ది టీత్, ఒకటి మిల్క్ టీత్, ఇంకొకటి పర్మనెంట్ టీత్. So such type of the teeth is called as the diphyodont teeth. Okay, even the bits ke osthay ma, what is the dental formula anedi chala important. 2123 by 2123 ivanni calculate chesukoni veskunta undali. Okay, inkoka word, important word, frenulum antamu. సో ద టంగ్, మన లోపల టంగ్ ఉంటుంది కదా, మన లోపల ఉండే టంగ్, చిన్న చిన్న నాలుక అని అంటాం కదా, దాన్ని ఏమంటాము అంటే దాన్ని ఫ్రెన్యులమ్ అని అంటాము, దాన్ని ఫ్రెన్యులమ్ అని అంటాము. సో అక్కడ నుంచి మనం తిన్న ఫుడ్ ఎక్కడికి వెళ్తుంది, ఓరల్ క్యావిటీ నుంచి ఫారింగ్స్ లోకి వెళ్తుంది, ఫారింజియల్ రీజియన్ లో నుంచి ఈసోఫేగస్ కి వెళ్తుంది, ఈసోఫేగస్ నుంచి స్టొమక్ కి వెళ్తుంది. స్టొమక్ లో డైజెషన్ అవుతుంది, లాస్ట్ క్లాస్ లో మనం డిస్కస్ చేసాము. సో స్టొమక్ అను కార్డియాక్ స్టొమక్, యూ కెన్ సీ దిస్ ఈస్ కాల్డ్ యాజ్ ది కార్డియాక్ స్టొమక్. కింద పార్ట్ ఆఫ్ ది స్టొమక్ ఇస్ కాల్డ్ యాజ్ ది
pyloric stomach. So the upper portion of the stomach is called as the cardiac stomach and lower portion is called as the pyloric stomach. So ikkada nunchi stomach em avutundi intestine lopalki connect avutundi. Okay, and small intestine lopalki join ayye mundu, small intestine lopalki join ayye mundu em avutundi, there are three regions unnai. అది దాన్ని ఇలాంక మనం డిస్కస్ చేసాము, ప్యాన్క్రియాస్ తర్వాత డియోడినమ్ అనేది మనము డిస్కస్ చేసాము. సో ఈ ప్యాన్క్రియాస్ అండ్ డియోడినమ్ అనేది ఏమవుతుందంటే ఈ సెక్రీషన్స్ ఇస్తుంది. ప్యాన్క్రియాస్ ఏమిస్తుంది? ప్యాన్క్రియాటిక్ జ్యూస్ ఇస్తుంది. తర్వాత లివర్ ఏమిస్తుంది? బైల్ జ్యూస్ ఇస్తుంది. ఈ రెండిటి నుంచి వచ్చి జ్యూస్ ఎక్కడికి వస్తుంది అని అంటే డియోడినమ్ కి వస్తుంది. సో డియోడినమ్ నుంచి ఇవన్నీ బిట్స్, ఇవన్నీ నేను పంపించే ఈ పీపీటీ జస్ట్ ఓన్లీ ద బిట్స్ మాత్రమే ఉంటాయి. సో అక్కడ నుంచి యూ షేప్డ్ డియోడినమ్ లోకి ఫుడ్ మెటీరియల్ వస్తుంది. అక్కడ నుంచి ఎక్కడికి ఎంటర్ అవుతుంది? లార్జ్ ఇంటెస్టైన్ లోకి ఎంటర్ అవుతుంది. సో సీకమ్ అనేది ఒకటి ఉంటుంది, బ్లైండ్ శాక్. సీకమ్ అనేది ఇక్కడ ఒక బ్లైండ్ శాక్. మనం అపెండిక్స్ అనేది ఎక్కడ ఉంటుంది గుర్తుందా, తెలుసా మీకు? రైట్ సైడ్ ఉంటుందా లెఫ్ట్ సైడ్ ఉంటుందా అపెండిక్స్? లెఫ్ట్ సైడ్. అపెండిక్స్ మా లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ ఉంటుంది. మనకి ఎప్పుడు రైట్ సైడ్ ఏమవుతుంది అంటే మీరు చూస్తాలో అంటే మీకు మీ హ్యాండ్ లో అయితే లెఫ్ట్ సైడ్ ఉంది, కానీ ఇది మామూలుగా మన బాడీలో ఏమవుతుంది, అది లెఫ్ట్ సైడ్ కాదు రైట్ సైడ్ ఉంటుంది. సీకమ్ అనేది రైట్ సైడ్ ఉంటుంది. సో ఇది చూసారు కదా సీకమ్, సీకమ్ ఈజ్ ఎ బ్లైండ్ శాక్. అంటే ఇంకా అక్కడ ఏం డైజెషన్ పార్ట్ అవ్వదు సీకమ్ దగ్గర, బ్లైండ్ గా ఉంటుంది. అంటే అదే ఒక క్లోజ్డ్ పిక్చర్. అది సీకమ్ అనేది డైజెస్టివ్ సిస్టమ్ లో అది ఒక క్లోజ్డ్ పిక్చర్. ఓకే, తర్వాత అక్కడ నుంచి ఫుడ్ ఎక్కడికి మూవ్ అవుతుంది అని అంటే ఇట్ మూవ్స్ ఇన్ టు ద డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ది లార్జ్ ఇంటెస్టైన్. అక్కడికి ఫుడ్ మెటీరియల్ వెళ్తుంది. ఓకే, అండ్ ఇంకొకటి మనకి ఇంపార్టెంట్ వర్డ్స్ ఇక్కడ ఉన్నది ఏంటి అంటే ఎలిమెంటరీ కెనల్ అంటాము. ఇది ఎలిమెంటరీ కెనల్. సో ఇది మనము చూసే స్మాల్ ఇంటెస్టైన్ సెక్షన్. స్మాల్ ఇంటెస్టైన్ సెక్షన్, స్మాల్ ఇంటెస్టైన్ సెక్షన్ లో మీరు ఇక్కడ చూడగలుగుతారు. దాన్ని మనము టిఎస్ కింద కట్ చేసామంటే టిఎస్ లాగా కట్ చేస్తే మీకు ఇక్కడ కనిపిస్తుంది. ఫస్ట్ ఇక్కడ మధ్యలో లూమెన్ ఉంటుంది, అంటే ఇక్కడ నుంచి ఫుడ్ మెటీరియల్ పాస్ అవుతుంది. లూమెన్ లో నుంచి ఫుడ్ మెటీరియల్ పాస్ అయ్యి ఇదంతా మ్యూకోసా లేయర్ కనిపిస్తుంది కదా. మ్యూకోసా లేయర్ దగ్గర ఇట్లా ఇట్లా చిన్న చిన్న ఫింగర్ లైక్ స్ట్రక్చర్స్ ఉన్నాయి, కనిపిస్తున్నాయా? దాన్ని విల్లై అంటారు. అక్కడ నుంచి ఫుడ్ మెటీరియల్ ఆ విల్లైలోకి వెళ్తుంది. విల్లై నుంచి మ్యూకోసా లేయర్కి వస్తుంది. మ్యూకోసా లేయర్ నుంచి సబ్ మ్యూకోసా లేయర్కి వస్తుంది. అక్కడ నుంచి లాంగిట్యూడినల్ అండ్ సర్క్యులర్ మజిల్స్ లోకి వెళ్తుంది. సో ఇది టిఎస్ ఆఫ్ ది గట్. అంటే స్మాల్ ఇంటెస్టైన్ ని నువ్వు కట్ చేస్తే, టిఎస్ సెక్షన్ కట్ చేస్తే దాని స్ట్రక్చర్ ఇది. ఫుడ్ మధ్యలో ఉంటుంది ఈ లూమెన్ లో. ఈ లూమెన్ లో నుంచి ఫుడ్ మెటీరియల్ ఎక్కడికి వెళ్తుంది? మ్యూకోసా లేయర్ కి వెళ్తుంది. మ్యూకోసా లేయర్ నుంచి సబ్ మ్యూకోసా లేయర్, సబ్ మ్యూకోసా నుంచి ఈ లాంగిట్యూడినల్ అండ్ సర్క్యులర్ మజిల్ ఉంటుంది. స్మాల్ విల్లై ఉంది చూడండి, అది దీని వీడియో మీరు చూసారంటే అసలు ఎన్ని ఉంటాయి. సో ఆ విల్లై లోపల ఏముంటుందంటే ఒక్కొక్క విడదామా హరీష్? నో మేడం, అలా ఇప్పుడు ఇంకొంచెం ఎక్కువ ఉంది, క్లారిటీ లేదు మ్యామ్, వాయిస్ క్లియర్ గా లేదు. వాయిస్ క్లియర్ గా లేదా? యా ఇప్పుడు ఓకే మ్యామ్, ఇప్పుడు బానే ఉంది మ్యామ్. ఇప్పుడు ఓకే మ్యామ్, ఇప్పుడు బాగా వస్తుంది. ఇప్పుడు బాగా వస్తుంది మ్యామ్, ఇప్పుడు చెప్పండి.
ఓకే. సో ఈ స్మాల్ విల్లై అనే దాంట్లో మీరు చూడగలుగుతున్నారు, ఇక్కడ రెడ్ బ్లడ్ సెల్స్ ఉన్నాయి, తర్వాత ఆర్టరీస్ ఉన్నాయి, వెయిన్స్ ఉన్నాయి. సో ఇక్కడ బ్లడ్ ఎక్స్చేంజ్ అనేది చేంజింగ్ ఎక్స్చేంజ్ అవుతుంది. ఇక్కడ చూడండి స్మాల్ దాంట్లో, దాంట్లో ఫుల్ మెటీరియల్. సో ఈ యెల్లో కలర్ ఉన్న దాంట్లోని లింఫ్ వెసల్స్ అని అంటాము, లింఫ్ వెసల్స్ అంటాము. సో ఇక్కడ నుంచి ఏమవుతుంది అంటే బ్లడ్ ఎక్స్చేంజ్ అవుతుంది, బ్లడ్ సప్లై, బ్లడ్ ఎక్స్చేంజ్ ఈ విల్లైలో జరుగుతుంది అనమాట. సో అలాంగ్ విత్ ద ఎక్స్చేంజ్ ఆఫ్ ది బ్లడ్, ఈవెన్ ద ఫుడ్ మెటీరియల్ ఈస్ ఆల్సో అబ్జార్బ్డ్ ఇన్ టు ది విల్లై. సో మ్యాక్సిమం పార్ట్ ఆఫ్ ది డైజెషన్ ఎక్కడ జరుగుతుంది అని అంటే స్మాల్ ఇంటెస్టైన్ లో, తర్వాత విల్లైలో జరుగుతుంది. ఓకే. సో కమింగ్ టు ది డైజెషన్ పార్ట్, డైజెషన్ ఇన్ ద ఫుడ్ ఏమైతుంది అని అంటే అది మనం తర్వాత చూస్తాము. సో ఇవన్నీ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ది లేయర్స్. తర్వాత ఇంకొకటి, ఇప్పుడు మీరు మ్యూకోసా లేయర్ చూసారు కదా, ఆ మ్యూకోసా లేయర్ లో గ్యాస్ట్రిక్ గ్లాండ్స్ అనేది ఉంటుంది. ఇక్కడ మీరు చూసారా గ్యాస్ట్రిక్ గ్లాండ్స్ ఉంటున్నాయి. తర్వాత ఈ విల్లైలో క్రిప్స్ ఆఫ్ లిబర్కూన్, క్రిప్స్ ఆఫ్ లిబర్కూన్ అనే లేయర్ కూడా ఉంటుంది. సో ఈ లేయర్స్ ఏమవుతున్నాయి అంటే ఈ మ్యూకోసా లేయర్ లో ఉన్న ఈ గ్యాస్ట్రిక్ గ్లాండ్స్, లాస్ట్ వీక్ విన్నాము గ్యాస్ట్రిక్ గ్లాండ్స్ అంటే ఏంటిది, అది దే ప్రొడ్యూస్ హెచ్సిఎల్, దే ప్రొడ్యూస్ మ్యూకోసా ఆల్సో. సో ఈ గ్యాస్ట్రిక్ గ్లాండ్స్ అనేవి ఈ స్మాల్ ఇంటెస్టైన్ మ్యూకోసా లేయర్ లో ఉన్నాయి, అలాంగ్ విత్ క్రిప్స్ ఆఫ్ లివర్ కూన్. ఇవన్నీ ఈ ఇంపార్టెంట్ వర్డ్స్ అని అంటే దీంట్లో గ్యాస్ట్రిక్ గ్లాండ్స్ అండ్ దెన్ క్రిప్స్ ఆఫ్ లివర్ కూన్, ఇవన్నీ వర్డ్స్ అన్ని ఇంపార్టెంట్ అనేది మీరు గుర్తు పెట్టుకుని ఉండాలి. సో కమింగ్ టు ద డైజెస్టివ్ గ్లాండ్స్, What are the two digestive glands or the three digestive glands? Diagram chupiyala, glands chupichadaniki. Any three glands cheppandi. Salivary glands, nenu okati example cheppanu. Inkokati? Okati salivary glands, rendodi liver. థర్డ్ది ప్యాన్క్రియాస్. ప్యాన్క్రియాస్ ఈ మూడు డైజెస్టివ్ గ్లాండ్స్ అంటాము మనం దీన్ని. సలైవరీ గ్లాండ్స్ కనిపిస్తున్నాయా మౌత్ లో, సలైవరీ గ్లాండ్స్. తర్వాత లివర్, ఇది లివర్, ఇది లివర్. తర్వాత ప్యాన్క్రియాస్. ఈ మూడు ఉన్నాయి కదా, ఆ మూడు డైజెషన్ కి ఏ విధంగా హెల్ప్ చేస్తుంది అని అంటే అది రిలీజ్ చేస్తుంది కొన్ని కెమికల్స్ ని, దాని వల్లనే డైజెషన్ అవుతుంది. సో ఫస్ట్ కమింగ్ టు ది, మనం సలైవరీ గ్లాండ్స్ గురించి ఆల్రెడీ చదివాము. ఇట్ కన్వర్ట్స్ ద ఫుడ్ మెటీరియల్ ఫ్రమ్ స్టార్చ్ టు ది మాల్టోస్ అని చదివాము. తర్వాత లివర్ గురించి చదివితే ఇట్ ఈస్ మెజరింగ్ ఆల్మోస్ట్ 1.2 to 1.5 కేజీస్ వరకు వెయిట్ అవుతుంది. ఓకే. అండ్ తర్వాత ప్యాన్క్రియాస్ వచ్చేసి, తర్వాత ఏమవుతుంది, లివర్ లో మనము టీఎస్ ఆఫ్ ది లివర్ తీసుకుని క్యాప్సూల్ అనేది లివర్ లో ఉంటుంది. So they starts releasing the bile juices which is helping in secretion, which is helping in digestion. So ee glycans capsule anedi liver lo untundi. So firstly salivary glands and then liver and then pancreas. So ee vidhanga untundi ikkada meer chudagalutunnaru. So idi green color vachesi gall bladder and ikkada vachesi pancreas, tarvata idi duodenum. So pancreas lo secretions em avutundi anante, ఈ ప్యాన్క్రియాటిక్ జ్యూస్ ఉంది కదా, ఇక్కడ లివర్ లో నుంచి కొన్ని డక్ట్స్ వస్తున్నాయి, అంటే కొన్ని బ్లడ్ వెసల్స్ వస్తున్నాయి, బ్లడ్ వెసల్స్ కాదు కొన్ని ట్యూబ్స్ వస్తున్నాయి, దాన్ని డక్ట్స్ ఆఫ్ లివర్ అంటాము. తర్వాత గాల్ బ్లాడర్ వచ్చేసి, గాల్ బ్లాడర్ డక్ట్స్ ఫ్రమ్ ది గాల్ బ్లాడర్, ఇవన్నీ మూడు కనెక్ట్ అవుతున్నాయి చూడండి, డక్ట్ ఫ్రమ్ ది గాల్ బ్లాడర్, డక్ట్ ఫ్రమ్ ది లివర్ అండ్ డక్ట్ ఫ్రమ్ ది ప్యాన్క్రియాస్. దీని లోపలికి డియోడినం లోకి సెక్రీషన్స్ వస్తున్నాయి.
సో ఈ సెక్రీషన్స్ వల్ల ఏమవుతుందంటే మాక్సిమం పార్ట్ ఆఫ్ ది డైజెషన్ విల్ బి టేకింగ్ ప్లేస్ ఇన్ ది డియోడినమ్ ఓన్లీ. సో ఈ హెపాటిక్ సెల్స్ ఏమవుతున్నాయంటే, ఈ హెపాటిక్ సెల్స్ అంటే లివర్ సెల్స్, ప్యాన్క్రియాటిక్ సెల్స్ అంటే హెపాటిక్ అంటే తెలుసు కదా లివర్ అంటారు, హెపాటిక్ ని లివర్ అంటారు. సో ఇక్కడ ఏమవుతుందంటే గాల్ బ్లాడర్ డక్ట్ తర్వాత లివర్ డక్ట్ రెండు కామన్ గా జాయిన్ అయ్యి ఇట్ ఈస్ ఫార్మింగ్ ఏ కామన్ బైల్ డక్ట్. ఇక్కడ ప్యాన్క్రియాటిక్ డక్ట్ ఉంది. ఇవన్నీ చూస్తే ఇవన్నీ సెక్రీషన్స్ అన్ని డియోడినమ్ లోకి వెళ్తున్నాయి. సో ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే జస్ట్ మీకు కామన్ గా అర్థం అవ్వగలిగేది ఏంటంటే ద బైల్ డక్ట్ హెపాటో ప్యాన్క్రియాటిక్ డక్ట్. సో ప్యాన్క్రియాస్ అనేది ఎగ్జోక్రైన్ గ్లాండా ఎండోక్రైన్ గ్లాండా? ఎండోక్రైన్ గ్లాండ్స్ అంటే తెలుసా మీకు? వాట్ డూ యూ మీన్ బై ఎగ్జోక్రైన్ గ్లాండ్స్ అండ్ ఎండోక్రైన్ గ్లాండ్స్ తెలుసా మీకు? ఓకే నో, సో ఎండోక్రైన్ గ్లాండ్స్ ఎగ్జోక్రైన్ గ్లాండ్స్ అంటే endocrine glands means ductless glands ma'am, exocrine glands means very good ductless glands, exocrine glands ante duct glands. So ikkada em avutundante endocrine glands ante mana brain lo hormones release avutunayi ekkada pituitary gland lo nunchi, aa gland lo nunchi hormones release aithe ekkada nunchi ekkadiki vachestunayi hormones anni blood lopalki vachestunayi, blood lopal nunchi different parts of the body lopalki vellipothundi danni endocrine glands anna antamu. ఇక్కడ ఎగ్జోక్రైన్ గ్లాండ్ అంటే ఏమవుతుంది, ఇప్పుడు ప్యాన్క్రియాస్ ఉంది కదా, ప్యాన్క్రియాస్ ఏం చేస్తుంది, అది కూడా హార్మోన్స్ రిలీజ్ చేస్తుంది కానీ ప్యాన్క్రియాటిక్ డక్ట్ నుంచి రిలీజ్ చేస్తుంది హార్మోన్స్. అట్లా డక్ట్ నుంచి రిలీజ్ అయ్యే హార్మోన్స్ ని ఎగ్జోక్రైన్ గ్లాండ్స్ అని అంటాము. ఓకే సో ఇది ఎగ్జోక్రైన్ గ్లాండ్ అండ్ దెన్ ఎండోక్రైన్ గ్లాండ్ అనేది అంటాము. ఎస్ బన్నీ చెప్పుమా. No ma'am, suddenly I clicked that button ma'am. Okay. So pancreas ఏమేం రిలీజ్ చేస్తుంది అని అంటే ప్యాన్క్రియాస్ ఎంజైమ్స్ ని రిలీజ్ చేస్తుంది, ఇన్సులిన్ అండ్ దెన్ గ్లూకాగాన్ అనే హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది. సో ఇవి ఇవి ఇన్సులిన్ అండ్ దెన్ గ్లూకోగ్రైన్ గ్రాండ్ అనేది ఎండోక్రైన్ సెక్రీషన్స్ అంటాము మనం. ఈ రెండు హార్మోన్స్ ఇన్సులిన్ అండ్ గ్లూకాగాన్ అనేది ఎండోక్రైన్ హార్మోన్స్ అని అంటాం. సో ఇవన్నీ జరిగే దాన్ని బట్టే మనము ఈ పార్ట్ ఆఫ్ ది డైజెషన్, అండ్ టుమారో వి ఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ది డైజెషన్ ఇన్ ద ఫుడ్ అండ్ దెన్ వీ కెన్ క్లోజ్ దిస్ చాప్టర్ ఫర్ టుమారో.